ఈ మూవీ చూసిన వాళ్ళందరికీ ఒక ఛాలెంజ్ ఏంటి అంటే, ఈ మూవీలో ఈ ట్రైన్ సీన్ ఏ మూవీ నుంచి కాపీ కొట్టారో మీకు తెలుసా? ఒక తెలిసిన కింద కామెంట్ లో చెప్పండి. ఆర్ వీడియో ఎండింగ్ లో నేనే ఈ సీన్ ఏ మూవీ నుంచి కాపీ కొట్టారో మీకు డీటెయిల్ గా చెప్తాను. లెట్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసేకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో ఎవరు సీరియస్ గా తీసుకోకండి, ఇది ఒక జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. ఏ ఫ్యాన్ ని ఎవరిని హర్ట్ చేయాలని కాదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, గంట బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఈ సినిమా మనం చూసుకుంటే వీళ్ళందరూ ఈయనను కలవడానికి వస్తూ ఉంటారు. బట్ ఇందులో మిస్టేక్ ఉందంటే, ఇక్కడ మన సైడ్ యాంగిల్ చూసుకుంటే ఇక్కడ ఒక చిన్న గుడి లాగా మనకు కనిపిస్తుంటుంది. బట్ అదే మళ్ళీ మనం టాప్ యాంగిల్ చూసుకుంటే ఇక్కడ పక్కన ఇలాంటి గుడి కూడా కనిపించదు. ఈవెన్ ఎందుకంటే ఇలా ఇక్కడ సైడ్ యాంగిల్ చూస్తున్నప్పుడు ఇక్కడ దీని మీద పూర్తిగా సన్లైట్ పడుతుంది, సో ఇక్కడ గుడి ఉన్నట్టే. సో అదే మళ్ళీ మనం టాప్ యాంగిల్ చూసుకుంటే ఇక్కడ సైడ్కి ఇలాంటిది కూడా లేదు. ఎందుకలా ఈ సినిమా మనం చూసుకుంటే ఆదిత్య ఆమెతో ఫ్లోట్ చేస్తూ అని ప్లేన్ తోటి దుంకుతున్నట్టు చూపిస్తారు. బట్ ఇందులో మిస్టేక్ ఉంది అంటే, ఇంత పెద్ద ప్లేన్ నుంచి ఇలా దుంకేటప్పుడు కనీసం ఒక సేఫ్టీ మెజర్మెంట్ ఏదో ఉంటుంది. బట్ ఇక్కడ ఈమె మాత్రం ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్ లేకుండా డైరెక్ట్ ఎలా నిల్చుందో అలా నిల్చుంది. అండ్ అలానే ఇలా తన ఎంగేజ్ అని చెప్పి ఇలా చూపిస్తూ ఉంటది. అదే బై మిస్టేక్ ఒక కాల్ ఇట్లా స్లిప్ అయిపోతే ఆమె పరిస్థితి. ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్ యాడ్ చేయకుండా ఈ సీన్ ఎలా తీశారో నాకు అర్థం అవుతలేదు. ఒకరు మీకు తెలిసిన కింద కామెంట్ చెప్పండి. ఈ సాంగ్స్ లో మనం చూసుకుంటే ఇలా ఆదిత్య ఈ సైకిల్ తోటి ఇలా స్టంట్ చేస్తున్నట్టు చూపిస్తారు. బట్ అదే మళ్ళీ మనం స్లో మోషన్ లో చూసుకుంటే ఇలా ఈ సీన్ స్టార్టింగ్ లో చూసుకుందాము ఈ సైకిల్, బట్ అదే సీన్ ఎండింగ్ లో ఆదిత్య రొప్పేదాము ఈ సైకిల్. జస్ట్ లైక్ సైకిల్ చేంజ్ అయిపోయింది టూ ఫ్రేమ్స్ లో. ఈ సీన్ లో మనం చూసుకుంటే మూవీ స్టార్టింగ్ లో ఇలా ప్రేరణ అనే ఒక క్యారెక్టర్ ఎంట్రీ చేసేటప్పుడు ఇక్కడ మనం ప్రేరణ చూసుకుంటే నా బరువు మోయగలవా అని చెప్పి ఈ రోమన్ సిటిజన్ స్టూడెంట్ అది. సో 1976 లో రోమన్స్ అందరికీ కూడా మన తెలుగు అర్థం అవుతుంది. బట్ ఈమె మాట్లాడిందేమో తెలుగులో కదా, నా బరువు మోయగలవా అని చెప్పి. సో అదే లాంగ్వేజ్ ఈయనగల అర్థమైంది. ఈవెన్ అలానే వీళ్ళిద్దరు ఇలా బస్ లో ఈ గ్లాస్ మీద ఈ లవ్ లెటర్స్ రాసుకునేటప్పుడు కూడా వీళ్ళందరూ చిన్నపిల్లలు కూడా ఆ సెంటెన్స్ ని చదువుతారు. 1976 లో వీళ్ళందరికీ ఇంత మంచి తెలుగు ఎలా వచ్చు? అండ్ అలానే మళ్ళీ వీళ్ళ ముగ్గురికి ఏదో తెలుగు అర్థమైనట్టు ఇంత మంచి స్మైల్ ఇస్తారు. అసలు మీకు ఏం అర్థమైంది కాక? ఈ సీన్ లో ఇలా ఆదిత్య ట్రైన్ నుంచి దిగి మాట్లాడేటప్పుడు చూసుకుంటే ఈవెన్ ఆదిత్య కూడా ఏదో కోట్ వేసుకున్నాడు. అండ్ అలానే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కోట్ వేసుకున్నారు చలి ప్రభావం వల్ల. బట్ ఇక్కడ ఈ ప్రేరణ చూసుకుంటే మాత్రం ఎలాంటి కోట్ కూడా వేసుకోలేదు, డైరెక్ట్ స్లీవ్లెస్ ఫ్రాక్ తోటే నడుచుకుంటూ వస్తుంది. ఎందుకలా, నీకు చలి పెట్టదా? ఇక్కడ చుట్టుపక్కల ఎవరైనా కానీ ఏదో ఒక కోట్ అయితే వేసుకున్నారు, బట్ ప్రేరణ మాత్రం ఏదీ లేదు. ఈవెన్ ఆదిత్య కూడా వేసుకున్నాడు. అండ్ అలానే ఆదిత్య అండ్ ప్రేరణ వీళ్ళిద్దరు ఇలా ట్రైన్ సీన్ చేసేటప్పుడు మనం ఆదిత్య లిప్ సింక్ ని చూసుకుంటే హాయ్ అన్నట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. బట్ ఒరిజినల్ గా ఈ మూవీలో మనకు కనిపించేదేమో ఆదిత్య అని చెప్పి. బట్ ఇక లిప్సింగ్ చూసుకుంటే హాయ్ అని చెప్పన్నట్టు మనకు లిప్సింగ్ ఏర్పడుతుంది. ఒకవేళ మీలో ఎవరైనా గమనించుంటే నాకు కింద కామెంట్ చెప్పండి. ఈ సీన్ లో మనం చూసుకుంటే ప్రేరణ ఇలా డల్ గా ఈ చైర్ లో కూర్చొని ఒక బొమ్మ అయితే గీస్తూ ఉంటది ఈ వాల్ మీద. బట్ అదే మళ్ళీ మనం సెకండ్ సీన్ లో మళ్ళీ చూసుకుంటే ఇలా ఆదిత్య వచ్చి మిగతా ఈ బొమ్మను కంప్లీట్ చేస్తూ ఉంటాడు. బట్ అదే మళ్ళీ మనం ఇదే సీన్ ని మన స్లో మోషన్ లో చూసుకుంటే ఆదిత్య ఇలా వచ్చి ఈ చత్రిని ఇలా క్లోజ్ చేసేటప్పుడు చూసుకుంటే ఈ వాల్ మీద ఆల్రెడీ ఒక పెయింట్ వేసింది ఉంటది. ఐ మీన్ ఈ బొమ్మ ఆల్రెడీ వేసింది ఉంటది. సో మళ్ళీ ఆదిత్య వచ్చి ఏం వేసిండు ఈ వాల్ మీద. అండ్ మళ్ళీ ఇదే సాంగ్ సీన్ లో కంటిన్యూస్ గా మనం చూసుకుంటే ఇలా ప్రేరణ ఒక వాల్ మీద తన హ్యాండ్ ప్రింట్స్ ని ఇస్తున్నట్టు మనకు చూపిస్తుంటారు. బట్ ఇందులో మిస్టేక్ ఉందంటే, ఇక్కడ మనం ఈ ప్రేరణ హ్యాండ్ ప్రింట్స్ ఇచ్చేటప్పుడు చూసుకుంటే ఇక్కడ మధ్యలో ఈ గ్యాప్ ఉంటుంది, ఎంటీగా ఎలాంటి కలర్ కూడా ఉండదు. బట్ అదే మళ్ళీ మనం ఆదిత్య వచ్చి ఈ హ్యాండ్ ప్రింట్స్ ని చూస్తున్నప్పుడు ఇది ప్రేరణ హ్యాండ్ ప్రింటే అన్నట్టు ఒక ఎల్యూజన్ లో డైరెక్టర్ మనకు చూపించి ఇది ప్రేరణ హ్యాండ్ ప్రింట్ అని చూపిస్తారు. బట్ అదే ఫస్ట్ ఫ్రేమ్ లో చూసుకుంటే ఇక్కడ మధ్యలో ఎలాంటి కలర్ కూడా లేదు కదా, మళ్ళీ సడన్లీ ఈ ఫ్రేమ్ లో ఈ కలర్ ఎలా ఫిల్ అయిపోయింది. అండ్ మళ్ళీ ఇదే సీన్ కంటిన్యూస్ గా మనం చూసుకుంటే ఇలా ప్రేరణ వచ్చి మళ్ళీ ఇలా క్వశ్చన్ మార్క్ వేస్తున్నట్టు చూపిస్తారు. బట్ అదే మళ్ళీ మనం సెకండ్ ఫ్రేమ్ లో చూసుకుంటే జస్ట్ ఇలా క్వశ్చన్ మార్క్ అనే ఉంటుంది తప్ప కింద డాట్ అయితే ఉండదు. బట్ అదే మళ్ళీ మనం ఆదిత్య వచ్చి ఇలా మళ్ళీ ఒక కంటిన్యూస్ గా పెయింట్ చేసేటప్పుడు చూసుకుంటే జస్ట్ ఒక లైన్ మాత్రమే ఉంటుంది, ఎలాంటి డాట్ కూడా ఉండదు. బట్ అదే మళ్ళీ మనం స్లో మోషన్ లో చూసుకుంటే ఆదిత్య మళ్ళీ ఇలా డ్రా చేసేటప్పుడు సడన్లీ ఇక్కడ ఈ సర్కిల్ వచ్చేస్తుంది. అండ్ కంటిన్యూగా ఇదే సీన్ మనం చూసుకుంటే టుమారో 12 అని చెప్పి రాస్తూ ఉంటాడు టైం. బట్ అదే మళ్ళీ మనం ప్రేరణ వచ్చే టైంకి మనం చూసుకుంటే ఇలా ఈ పెయింటర్ ఇక్కడ పెయింట్ వేస్తూ ఉంటాడు. బట్ ఇక్కడ ఈ పెయింటర్ వేసే ఈ పెయింట్ కి అండ్ అలానే పాత పెయింట్ కి చూస్తే ఇంత డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ 12 అని చెప్పి రాసిందే లేదు అసలు, ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే ఈ పెయింట్ కి అండ్ ఇప్పుడు పెయింటర్ వేసే పెయింట్ కి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ అదే మళ్ళీ మనం థర్డ్ ఫ్రేమ్ లో చూసుకుంటే ఇలా వాల్ మీద ఎలాంటి పెయింట్ కూడా కనిపించదు. ఐ మీన్ వీళ్ళు వేసిన బొమ్మలు ఏవి కూడా కనిపించవు, ఎందుకలా? అండ్ మళ్ళీ ఇదే సీన్ లో మనం స్టార్టింగ్ లో చూసుకుంటే ఇలా ప్రేరణ ఒక ఫిష్ ని పట్టుకొని వస్తున్నట్టు చూపిస్తారు. అండ్ అలానే మీద నుంచి వర్షం పడుతున్నట్టు కూడా చూపిస్తారు. ఇదెక్కడ క్లైమేట్ నాకు అర్థం కాదు, ఒక దిక్కేమో ఎండ కొడుతుంది అలానే వర్షం కూడా కొడుతుంది. బట్ ఈ వర్షం మొత్తంలో కూడా ప్రేరణ మాత్రం నానలేదు. అండ్ మళ్ళీ ఇదే సాంగ్ సీన్ లో మన ఇక్కడ ఈ ప్రొజెక్టర్ లో ఈ మూవీ చూస్తూ ఒక విజిల్
విజిల్ వేస్తున్నట్టు మనకు చూపిస్తుంటారు. బట్ అదే మనం స్లో మోషన్ లో చూసుకుంటే ఇలా విజిల్ వేయడానికి ప్రేరణ అసలు తన హ్యాండ్స్ ని తన మౌత్ లో కూడా పెట్టదు, జస్ట్ వెనకకెళ్ళి విజిల్ సౌండ్ వచ్చేస్తుంది అంతే. అండ్ అలానే ఈ సాంగ్ సీన్ లో మనం చూసుకుంటే ఇలా డాన్స్ చేసేటప్పుడు సడన్లీ ఇలా గాల్పు వచ్చి ఇవన్నీ ఫాంప్లిమెంట్స్ అండ్ అలానే ఈ టికెట్స్ ఎగిరిపోతూ ఉంటాయి. బట్ ఇక్కడే మిస్టేక్ ఉంది అంటే ఇక్కడ ఈ గాల్పు వచ్చినప్పుడు ఓన్లీ ఈ ఫాంప్లిమెంట్ మాత్రం ఎగిరిపోతే తప్ప ఇక్కడ పక్కన ఉన్న ఏవి కూడా ఎగిరిపోవు. ఎందుకలా? ఆ గాల్పు ఓన్లీ ఈ ఫాంప్లిమెంట్ ని ఎగిరేయాలని చెప్పి కంకణం కట్టుకుంది. అండ్ మళ్ళీ ఇదే సాంగ్ లో ఇలా ప్రేరణ విజిల్ వేసేటప్పుడు డాన్స్ చేసేటప్పుడు ఇక్కడ వెనకాల టైం చూసుకుంటే 11:05 అవుతుంది. అండ్ అలానే ఈ విజిల్ విని ఆదిత్య ఇలా నడుచుకుంటూ వచ్చేటప్పుడు మనం టైం చూసుకుంటే 11:25 అవుతుంది. జస్ట్ ఇలా 20 meters డిస్టెన్స్ ఉన్న ఈ డిస్టెన్స్ ని కవర్ చేయడానికి 25 minutes పట్టింది ఆదిత్యకు. వాట్ ఏ స్లో మోషన్. అండ్ అలానే ఈ కాంప్లిమెంట్ లో ఉన్న అన్ని మూవీస్ కూడా 1954 చెందినే. హ్యూమన్ జంగల్ అనే మూవీ కూడా 1954 రిలీజ్ అయింది. అండ్ అలానే ఫోర్ గన్స్ ఆఫ్ ద బార్డర్ అని చెప్పిన కూడా 1954 రిలీజ్ అయింది. కార్నివల్ స్టోరీ కూడా 1954 రిలీజ్ అయింది. అండ్ అలానే అతినా కూడా 1954 రిలీజ్ అయింది. ఈ సీన్ అండ్ సిచ్యువేషన్ ప్రకారం ఇది 1976. 1954 రిలీజ్ అయిన మూవీస్ కూడా 1976 లో చూస్తూ ఉంటారా? ఈవెన్ నాకు తెలిసైతే మటుకి లాస్ట్ ఇయర్ 2020 రిలీజ్ అయిన మూవీ మనం ఇప్పుడు చూడమంటే చూడం. బట్ ఇక్కడ ఈ మూవీలో మాత్రం 1954 లో రిలీజ్ అయిన మూవీ మళ్ళీ 1976 లో చూస్తున్నారు, అది కూడా 22 years గ్యాప్ లో. వావ్. మీలో ఎవరైనా మళ్ళీ ఒక నెక్స్ట్ వచ్చే 20 ఇయర్స్ తర్వాత కూడా ఏదైనా మూవీ చూడాలనుకుంటున్నారు ఆర్ ఏ మూవీ అయితే మళ్ళీ 20 ఇయర్స్ తర్వాత కూడా చూడాలనుకుంటున్నారో నాకు కింద కామెంట్లో చెప్పండి. ఈ సీన్ లో మనం చూసుకుంటే ఇక్కడ ఈ ఊర్లో వర్షం పడుతున్నట్టు చూపిస్తారు. బట్ ఇక్కడ మనం స్టేషన్ లో చూసుకుంటే ఎక్కడ కూడా ల్యాండ్ తడిచినట్టు మాత్రం కనిపిస్తలేదు. ఈవెన్ ఇలా వీళ్ళిద్దరూ కలిసి రైడ్కి వెళ్ళినప్పుడు చూసుకున్నా గానీ గత సంవత్సరం నుంచి వర్షాలు పడనట్టే మొత్తం ఎండిపోయి ఉంటుంది ల్యాండ్ మొత్తం. మళ్ళీ సడన్లీ ఇక్కడ ఈ వర్షం ఎలా వచ్చింది స్టేషన్ లో? అండ్ మళ్ళీ ఇదే సీన్ లో మనం ఈ ప్రేరణ స్టేషన్ లో దిగాక ఈ స్టేషన్ క్లాక్ లో టైం చూసుకుంటే 10 అవుతూ ఉంటుంది. బట్ అదే మళ్ళీ మనం ఈ విక్రమాదిత్య అండ్ అలానే ప్రేరణ ఇలా బైక్ మీద రైడ్ చేసేటప్పుడు ఇలా ఈ విక్రమాదిత్య వాచ్ లో టైం చూసుకుంటే 9:25 అవుతుంది. ఎందుకలా? పామిస్ట్ కాస్త టైం ట్రావెలర్ అయిపోయాడా? అండ్ మళ్ళీ ఈ సీన్ లో విక్రమాదిత్య వాళ్ళ గురుగారు తన ఇంటికి వస్తూ ఉంటారు. బట్ ఈ సీన్ లో మనం చూసుకుంటే ఇక్కడ ఈ వాల్ మీద ఈ మిర్రర్ ఉంటది అండ్ అలానే ఇక్కడ కూడా ఈ మిర్రర్ ఉంటది. బట్ ఇక్కడ ఈ రెండు మిర్రర్స్ లో కూడా వీళ్ళిద్దరూ నడుస్తున్నట్టు కానీ వీళ్ళు వస్తున్నట్టు కానీ ఏ రిఫ్లెక్షన్ కూడా ఈ మిర్రర్స్ లో కనిపించదు. ఎందుకలా? ఈ సీన్ లో మనం చూసుకుంటే విక్రమాదిత్య ఇలా స్కేటింగ్ చేసేటప్పుడు చూసుకుంటే ఆల్రెడీ ఈ రెండు రెడ్ కలర్ అండ్ అలానే ఈ యెల్లో కలర్ కార్స్ ఆల్రెడీ దాటిపోయి ఉంటాయి. బట్ అదే మళ్ళీ మన సెకండ్ ఫ్రేమ్ లో చూసుకుంటే మళ్ళీ ఈ కార్ సంఖ్య ఇలానే పక్కనే ఉంటాయి సెకండ్ ఫ్రేమ్ లో కూడా. ఈ సీన్ లో మనం చూసుకుంటే ఈ జగపతి బాబు ఇండియాకి ఎమర్జెన్సీ వస్తుందని చెప్పి పబ్లిక్ గా అనౌన్స్ చేసి ఇలా దేశం కానీ దేశంలో దాచుకుంటున్నామని చెప్పి అంటాడు. ఇండియాకి ఎమర్జెన్సీ వస్తుందని పబ్లిక్ గా చెప్పి ఇలా దేశం కానీ దేశం. బట్ ఇక్కడ మనం ఈ మూవీ స్టార్టింగ్ లో మనం చూసుకుంటే ఇండియాకి ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారని చెప్పి ఒక ఈ పొలిటీషియన్ కి ఒక రూమ్ లో మాత్రమే చెప్పారు. సో ఇక్కడ పబ్లిక్ గా చెప్పినట్టు ఏముంది? సో ఇక్కడ ఈ కాగనేమో పబ్లిక్ గా ఎమర్జెన్సీ డిక్లేర్ చేశావని చెప్పి అంటాడు. ఈ సీన్ లో మనం చూసుకుంటే బ్రెయిన్ ఆపరేషన్ చేస్తున్నట్టు చూపిస్తూ ఉంటారు. ఈవెన్ ఇలా తీసి ఇలా ఒక బ్లర్ ఎఫెక్ట్ ఇచ్చేసి ఆ బ్లడ్ ని కూడా చూపిస్తూ ఉంటారు. బట్ ఈ మూవీ ఎండింగ్ లో గానీ ఈ మూవీ కంటిన్యూస్ లో గానీ చూసుకుంటే ఇక్కడ ఈ సైడ్ కి ఎలాంటి హెయిర్స్ కూడా తీసేయరు. ఈ సీన్ కూడా ఒక మూవీ నుంచి కాపీ కొట్టింది, జై చిరంజీవి అనే మూవీ నుంచి కాపీ కొట్టింది. అందులో కూడా ఇలా ఆపరేషన్ అని చెప్పి సైడ్ హెయిర్స్ హెడ్కున్న హెయిర్స్ కూడా తీశారు. బట్ ఈ మూవీలో కూడా తీశారు. సో ఇక్కడ ఈ బ్రెయిన్ ఆపరేషన్ నిజంగా అన్నట్ట లేకపోతే డమ్మీ అన్నట్ట? హెయిర్ తీసేయకుండా బ్రెయిన్ ఆపరేషన్ అయితే చేయరాదు. సో ఫైనల్లీ ఈ ట్రైన్ సీన్ అనేది దేంట్లో కాపీ నుంచి కొట్టారంటే 2005 రిలీజ్ అయిన ఒక రిలాక్స్ అనే ఒక తెలుగు మూవీ నుంచి కాపీ కొట్టి చేసింది. సో ఆ మూవీలో కూడా సేమ్ ఇలానే ఒక పామిస్ట్రీ ట్రైన్ లో ట్రావెల్ చేస్తూ ఉంటాడు అండ్ అలానే ఇలా అందరు వచ్చి ఇలా అడగడం వల్ల సేమ్ మొత్తం కాపీ పేస్ట్. ఒకవేళ మీరు చూడాలనుకుంటే యూట్యూబ్లో వెళ్ళి రిలాక్స్ మూవీ అని చెప్పి కొట్టి చూడండి, మీకు ఏర్పడుతుంటే.